అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిందు టెక్ టీవీ. కావల్ కలువోల సాంబవి ఎలా వెలసింది, ఆ ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం. కావల్ తెలుగు ప్రజలందరికీ సుపరిచితం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కావలి అతి రెండవ పట్టణం. కావలిని మొదట్లో కనకపట్నం అని పిలిచేవారు. కాలక్రమేణా కావలిగా పిలువబడుతుంది. ఇది బంగాళాఖాతానికి 8 కిలోమీటర్లు ఉన్న ఈ పట్టణంలో వ్యవసాయం, హోల్సేల్, క్లాత్ మార్కెట్లే కాదు పురాణ ఆలయాలకు ప్రసిద్ధి చెందింది. వాటిల్లో అతి ప్రాచుర్యం పొందిన ఆలయమే మన శ్రీ 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 కలువోల సాంబవీదేవి ఆలయం. ఇక్కడ అమ్మవారి శాసనం ప్రకారం ప్రతిష్ట జరిగింది. సుమారు 500 సంవత్సరాలకు పూర్వం కావలి మండలం సర్వాయిపాలెం గ్రామంలో రైతు రామరెడ్డి వారి కుటుంబంలో రాగులు బుట్టలో వెలసిన శ్రీ శ్రీ కలువోల సాంబవీదేవి ఆ గ్రామంలోని వారికి స్వప్నంలో కనిపించి, నేను పార్వతీదేవి అంశము గల సాంబవీదేవిని, తనను కోడికూత రోకలిపోటు వినపడని దూర ప్రాంతంలో ప్రతిష్ఠించమని కోరి ఉన్నది. అందువలన గ్రామ పెద్దలు అందరూ కలిసి కావలి పట్టణం పడమటి వైపు అడవి ప్రాంతం కీకారణ్యము గల ప్రదేశంలో గ్రామదేవతగా ప్రతిష్ఠించారు. శ్రీ కలువోల సాంబవీదేవికి నిత్య పూజలే కాక పర్వదినాలలో ప్రత్యేక పూజలు, కుంకుమార్చన, లక్షమల్లెల పూజ, దేవీ నవరాత్రులు, సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. అమ్మవారి పల్లకి సేవలో సర్వసర్వ అంటూ సంతోషంగా భక్తులు పాల్గొంటారు. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే తిరుణాలలో లక్షల్లో భక్తులు పాల్గొని వారి కోరికలను తీర్చమని ఆ కలువోల సాంబవీదేవిని వేడుకుంటారు. భక్తులు కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారు ఇప్పటికీ తన మహిమలను చూపిస్తూ ఉంటుంది. ఆలయ ప్రధాన అర్చకులుగా విశ్వబ్రాహ్మణులు, తీబిండి వారి కుటుంబం నిర్ణయించబడినది. మహిమాన్వితమైన కలువోల సాంబవీదేవి కరుణా కటాక్షాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మీ బిందు టెక్ టీవీ.